ఫ్రెండ్స్, దొడ్లవారి కిచెన్కి స్వాగతం. చూడండి, శనగలు ఆలుగడ్డ కూర చేస్తారు కదా, అది చూపిస్తాను పూరీలోకి. చూడండి, శనగలు రాత్రే నానబెట్టేశాను. శనగలు కొన్ని, ఈ అలసందలు కొన్ని, ఒక ఆలుగడ్డ కట్ చేసుకున్నాం, ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాం. చూడండి, నేను కుక్కర్ తీసుకున్నా, ఒక రెండు గంటలు ముందు కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకున్నాం కదండి, ఒక రెండు గంటలు ఆయిల్ వేసా, ఉల్లిపాయలు రెండు మూడు, పచ్చిమిర్చి కొంచెం, మునగాకు వేస్తున్నాను. ఇంట్లో ఉంటే ఎందులైనా వేసుకోవచ్చండి మునగాకు. ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు హాఫ్ స్పూన్, హాఫ్ స్పూను ఉప్పు. ఈ ఆలుగడ్డ ముక్కలు కూడా ముందే వేసుకున్నామండి. ఆలుగడ్డలు కొంచెం వేగినాయి కదండి, వేగాక మనం టమాటా వేసుకోవాలి. రెండు టమాటాలు వేసాను, మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి. శనగలు అలసందలు వేసుకున్నాను, కసుపును, కారం, ఒక గ్లాసు వాటర్ పోసేద్దాం. కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రానిద్దామండి. ఇప్పుడు మనం ఇంట్లో కొట్టించుకున్న మసాలా పొడి కానీ, చోళే మసాలా కానీ ఏదైనా ఒక స్పూను వేసుకోవాలి. గుజ్జు కింద ఎంత బాగా వచ్చిందో చూసారా కూర. ఇప్పుడు ఉప్పు చూసుకొని దించేసుకోవడమే, కొత్తిమీర చల్లుకుందాం కొంచెం. చాలా బాగుంటుంది ఇది, పూరీల్లోకి, చపాతీలోకి, అన్నిటిలోకి బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇందులో ఇంకా మనకు గుజ్జు కొంచెం ఎక్కువ కావాలనుకున్నామనుకోండి, ఒక హాఫ్ గ్లాస్ పాలు వేసుకున్నామనుకో, గుజ్జు ఇంకా బాగుంటుందండి. ఇదిగో చూడండి, చిన్న గ్లాసు పాలు వేస్తున్నా, హాఫ్ గ్లాసు. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకుంటే మానేయచ్చు.
అలాగే యూజ్ చేసుకోవచ్చు. మేము కొంచెం పాలు వేసుకుంటామండి. పాలు వేసాక చూడండి మీరు, కూర ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. చూడండి ఎంత బాగుందో, మీరు కూడా ట్రై చేయండి. శనగల కూర రెడీ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.